శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః జగన్నాథ మన్నాథ గౌరీ సనాథ ప్రసన్నానుకంపిన్ విపన్నార్తిహారన్ మహాస్తోమమూర్తే సమస్తైకబంధో నమస్తే నమస్తే పునస్తే నమోస్తు అని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఎందుకయ్యా సాంబశివ 7వ భాగమునకు పిన్నలకు పెద్దలకు సహృదయులకు శివభక్తులకు సాదర స్వాగతం సమర్పిస్తున్నాను. కన్నప్ప కథలో ఏం జరుగుతుందో వింటున్నాం కదా. కన్నప్ప ఎలాంటి భక్తుడో నీకు చూపిస్తాను, నా వెనుక కనిపించకుండా దాక్కో అని చెప్పిన మహాదేవుని ఆజ్ఞను అనుసరించి బ్రాహ్మణుడు కనిపించకుండా దాక్కొని వేచి చూస్తున్నాడు. తిన్నడు రోజూలాగానే వచ్చి పుక్కిట నీరు లింగం మీద ఉమిశాడు. దోసిట పట్టి తెచ్చిన దొన్నెలలో బాగా కాల్చి రుచి బాగుందా లేదా అని పరీక్ష చేసి పెట్టిన అడవిపంది మాంసం పెట్టాడు. స్వామి, ఆకలేస్తోందేమో, ఆలస్యమైపోయింది, రా తిందుగాని అని పిలిచాడు. రోజు పార్వతీదేవి అన్నమే పెట్టదేమో అన్నట్టు ఎంతో ఆకలిగా ఉన్నట్టు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి గబగబ బాగుంది బాగుంది అంటూ తింటూ ఉండేవాడు శివయ్య. ఈరోజు మాత్రం ఉలకడు పలకడు, ఎంతో బ్రతిమలాడాడు. రాడే, ఏమైంది స్వామి అని ఆపాదమస్తకం శివలింగాన్ని పరికించాడు కన్నప్ప. శివుడి ఒక కంటి నుండి నీరు కారుతూ ఉండడం గమనించాడు. అయ్యో, కంటి నుండి నీరు కారుతోందా స్వామి, వేడి చేసిందా, బాధగా ఉందా, అందుకేనా తినడానికి రావడం లేదు అని, ఉండు ఇప్పుడే వస్తా అని వెళ్ళి అడవిలో తనకు తెలిసిన మూలికలు పసర్లు తీసుకొచ్చి వైద్యం చేశాడు. కంటి వెంట నీరు కారడం ఆగింది. అమ్మయ్యా అని అనుకునేలోపు నెమ్మదిగా రక్తం కారసాగింది. అయ్యో నా తండ్రి, ఎంత బాధ వచ్చింది అనుకుంటూ తను విన్న కన్న మందులు అన్నీ వేసి చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. దాక్కొని చూస్తున్న బ్రాహ్మణుడికి ఆపాదమస్తకం వణుకు వస్తోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ నీరు కారడం ఏమిటి, రక్తం కారడం ఏమిటి, ఇతను వైద్యం చేయడం ఏమిటి, లింగానికి వైద్యం చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. ఇక లాభం లేదని శివయ్యకు కన్ని కళ్ళ వెంట రక్తం కారుతోంది, ఏం చేసినా తగ్గట్లేదు అన్న ఆలోచన వచ్చిన కన్నప్ప తిన్నడు. తన కన్ను పెకిలించి శివుని కంటికి అమర్చాడు. శివుని పరీక్షకు నిలబడ్డాడు. రక్తం కారడం ఆగడం చూసి ఆనందంతో, అమ్మయ్యా స్వామి, బాధ తగ్గిందా, ఇప్పుడు తిను అంటూ మరలా దొప్ప చేతిలోకి తీసుకున్నాడు. ఇంకా ఆకలి వేస్తుంది, నొప్పి తగ్గిందిగా అంటూ తనకి రక్తం కారుతోంది, తనకు నొప్పిగా ఉంది అన్న బాధ కూడా పట్టించుకోకుండా తల్లిలా పిలుస్తూ ఉంటే చూస్తున్న బ్రాహ్మణుడు అప్రయత్నంగానే చేతులు జోడించాడు. కళ్ళల్లో నీళ్లు తనకు తెలియకుండానే కారిపోతున్నాయా బ్రాహ్మణుడికి. ఇక్కడ తిన్నడు పిలుస్తూ ఉంటే శివుడు మళ్ళీ ఉలకడు పలకడు, ఏమిటయ్యా అని మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తే రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలైంది. అప్పుడు తిన్నడు దొప్ప స్వామి చేతి కందేలా పెట్టి, స్వామి బాధపడకు, ఇందాకంటే మందు తెలియక ఆలస్యమైంది, ఇప్పుడు వెంటనే తగ్గుతుంది అని, మరి గుర్తుగా ఎలాగా, నేను నా కన్ను తీసి పెడితే నీ కన్ను ఎక్కడుందో తెలియక ముక్కుకు పెట్టేస్తే ఎలాగా, అందుకని ఎడమ కాలి బొటన వేలుని స్వామి రక్తం కారుతున్న రెండో కంటి మీద గుర్తుగా పెట్టి బాణంతో తన రెండో కన్ను పెరికి అక్కడ అమర్చాడు. వెంటనే స్వామికి రక్తం కారడం ఆగిపోయింది. బ్రాహ్మణుడు బయటికి వచ్చి కన్నప్పకు సాష్టాంగపడ్డాడు. పరమశివుడు ప్రత్యక్షమై తనకు కన్నులర్పించిన ఆ భక్తునికి తిరిగి కన్నులు ప్రసాదించి తన దర్శన భాగ్యం కల్పించాడు. అలాగే అఖండమైన భక్తితో తనని కొలుస్తూ వస్తున్న ఆ బ్రాహ్మణుడికి కూడా తన దర్శన భాగ్యం ప్రసాదించాడు. ఆ తర్వాత వారిరువురికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు. అందుకే కన్నర్పితము చేసి కన్నప్పయ్యే కన్నప్ప దేవుండు గౌరీశ్వరుండు నిక్కంబు కన్నప్ప
కప్ప పొక్కిటి నీరు ముక్కంటికభిషేకమునకెల్ల పొద్దు అంటూ స్తుతించారు. ఆ తరువాత కొండ మీద కన్నప్ప గుడి, క్రింద తాను గుడిలో ఉండి భక్తునికి పెద్దపీట వేశాడు ఆ సాంబశివుడు. అందుకే దూర్జటి గారు తన పద్యంలో చెంచే మంత్ర మోహించే అని అన్నారు. అందుకే మంత్రతంత్ర శాస్త్రాలన్నిటికంటే కూడా పరమాత్ముని పాదసేవపై సదా ఆసక్తి కలిగి ఉండడం నిజమైన చదువు అని చెబుతున్నారు. అందుకే గానగంధర్వులు బాలమురళి గారు తన కీర్తనలో ఇలా అన్నారు. సదా తవ పాద సన్నిధిం కోరు, సదా తవ పాద సన్నిధిం కోరు, సదా శివ భక్త కల్ప పాద సదా తవ పాద సన్నిధిం కోరు, సదా శివ భక్త కల్ప పాద సదా తవ పాద సన్నిధిం. చిదానంద వరద చిదానంద వరద చిదానంద వరద ధృత సుధాకర దయాకర శంకర పాదని సా రిగరి సా నిద పమ ప రిసరి నిదని దని ద పమ గ మా పద పమ ప స నిరి స నిద గరి గమది గ స గరి స నిద పమ గ మ పమ ద ప నిద ప స నిద పద నిరి స రిస నిదని పాద మ పద ని స ద తవ పాద సన్నిధిం కోరు, సదా శివ భక్త కల్ప పాద సదా తవ పాద సన్నిధిం. తేజో విరాజిత జిత మనసి జా, తేజో విరాజిత జిత మనసి జా, ఆద్రి జానాథ షణ్ముఖ ప్రియ జనక. తేజో విరాజిత జిత మనసి జాద్రి జానాథ షణ్ముఖ ప్రియ జనక, అజాచ్యుతాది సన్నుత సేవక, అజాచ్యుతాది సన్నుత సేవక ప్రజాపాలక మురళీరవ లోల పాదని సారి సరి సనిద పమ పా రిసరి నిదని దని ద పమ గ మ పద పమ ప స నిరి స నిద గరి గమరి గ స గరి స నిద పమ గ మ పమ ద ప నిద ప స నిద పద నిరి స రిస నిదని పాద మ పద ని స ద తవ పాద సన్నిధిం కోరు, సదా శివ భక్త కల్ప పాద సదా తవ పాద సన్నిధిం. ఈ కీర్తన గురించిన వివరణ, తిన్నడి గత జన్మ విశేషాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.